ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైసూరు బలరాముడు ఏనుగు కన్ను మూసింది ఈ గజరాజు మైసూరు దసరా ఉత్సవాల్లో పద్నాలుగు సార్లు బంగారు అంబారిని మూశాడు అరవై ఏడేళ్ల బలరాముడు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు సౌమ్యుడైన బలరాముడు కన్నడ ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రుడు కునసుర పరిధిలోని భీమనకట్ట ఏనుగుల శిబిరంలో ఈ ఏనుగు తీవ్ర అస్వస్థతకు గురయ్యింది పశువైద్యుల బృందం చికిత్స అందించింది నోటిలో పుండుతో బాధపడుతున్న బలరాముడు ఆహారం నీళ్లు తీసుకోలేదు వైద్యుల చికిత్సకు బలరాముడు స్పందించకపోవడంతో ఆదివారం మృతి చెందాడు మైసూరు దసరా ఉత్సవాలతో బలరాముడికి ప్రత్యేక అనుబంధం ఉంది దసరా అనగానే ప్రపంచ ప్రాఖ్యాతిగాంచినా జంబూ సవారీ కవాతు గుర్తుకు వస్తుంది స్వర్ణ అంబారీలో భూమాత చాముండేశ్వరిని కొలువుదీరి రాజవీధుల్లో ఊరేగుతోంది అమ్మవారిని మోసే గజపాద శోభాయమానంగా సాగడం ఉత్కంఠ రేపుతోంది చాలా ఏనుగులు ఈ గొప్ప బాధ్యతను విజయవంతంగా నిర్వహించాయి వాటిలో ముఖ్యమైనది ఏనుగు బలరాముడు ఈ ఏనుగు పద్నాలుగు సార్లు అమ్మవారిని మోసి తరించింది దసరాలో అత్యంత విజయవంతమైన సవారీ నిర్వహించిన బలరాముడు ఇప్పుడు కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే బలరాముని మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు అనేక సంవత్సరాలు గజరాజ బలరామ మైసూరు సాంప్రదాయ దసరా ఉత్సవాల్లో ముఖ్యమైన భాగంగా ఉండేదని ట్విట్టర్లో పేర్కొన్నారు చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని మోయడం ప్రజలు గుర్తించుకుంటారని బలరాముడు అసంఖ్యాక ప్రజానీకం నీరాజనాలు అందుకున్నాడని ప్రధాని తన ట్వీట్లో పేర్కొన్నారు ఏదేమైనా బలరాముడు లేడనే నిజాన్ని కన్నడ ప్రజలు మరీ ముఖ్యంగా మైసూరువాసులు జీర్ణించుకోలేకపోతున్నారు